ఆటలు ఆపి ఇలా రండి రాదు నేను ఈరోజు మీకు ఇరవై వేమల పద్యాలు నేర్పిస్తాను ఈ పద్యాలు వేమనగారు పదిహేడవ శతాబ్దంలో రాసినట్టుగా చెప్తారు నేటికి ఈ పద్యాలు ఏమాత్రం వన్నె తగ్గకుండా మనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి అంటే వేమన గారి ఆలోచన సరళి ఎంత గొప్పదో చూడండి ఆటలు ఆపి ఇలా వచ్చి కూర్చుని బుద్ధిగా పద్యాలు వినండి రండిరా కూర్చోండి పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయో విన్న తర్వాత మీరే తెలుసుకుంటారు రండి ఇలా కూర్చోండి మనం వేమన పద్యాలు మొదలు పెడదాం గురువుగారు అలా పిలవగానే వారంతా ఉత్సాహంగా వచ్చి వేమన పద్యాలు వినడానికి గురువుగారి ముందర కూర్చున్నారు వేమన పద్యాల్లో ముందుగా ఈ పద్యం విందాం ఈ పద్యం చాలా అద్భుతమైనటువంటి పద్యం ఆత్మశుద్ధి లేని ఆచారమదేలా భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం ఏమిటంటే పాత్ర శుచిగా లేకపోతే వంట పనికిరాదు అదేవిధంగా మనస్సు నిర్మలంగా ఉంచుకోకుండా ఎన్ని పూజలు చేసినా నిష్ఫలమే ఎంత బాగుందిరా పద్యం ఇప్పుడు మరో పద్యం విందాం గంగి గో పాలు గరిటెడైనను చాలు పాలు భక్తి కలుగుకూడు పటిడైననుజాలు విశ్వదాభిరామ వినురవేమ ఇది మరో అద్భుతమైన పద్యం ఈ పద్యం భావం ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి కడివేడు గాడిద పాలకంటే ఒక్క గరిటెడు గంగిగోవు పాలు మేలు అలాగే ప్రేమతో మనఃపూర్తిగా పెట్టినది స్వల్పమైన సంతృప్తినిస్తుంది ప్రేమ లేకుండా పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఉపయోగం లేదు అని భావం ఎంత బాగుంది అలాగే మూడో పద్యం వినండి మేడి పండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఇది మరో బ్రహ్మాండమైనటువంటి పద్యం ఈ పద్య భావం ఏంటంటే మేడిపండు పైకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ లోపలంతా పురుగులమయం అదేవిధంగా నీచులు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు పిరికివాడిది అంతా మేకపోతు గాంభీర్యమే అని అర్థం ఎంత భావగర్భితమైన అలిత లలిత పదాలతో రాసిన వేమన పద్యం ఎంత బాగుందో కదరా అలాగే మరో అద్భుతమైనటువంటి పద్యం వినండి పల్కు నాడంబరముగాను అల్పుడిపుడు కనకంబు సజనుండుకు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం భావం ఏమిటంటే బ్రోగిస్తే కంచు పాత్ర చేసినంత శబ్దం బంగారు పాత్ర చేయదు అదేవిధంగా సజ్జనులు అల్పుల వలె గొప్పలు చెప్పుకోరు చూసారా ఎంత బాగుందో ఈ పద్యం యొక్క అర్థం ఇలాంటి పద్యాలు కదరా మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు మరో పద్యం వినండి అనగనగ రాగమతిశ తినగ తినగ తినగవేముయను సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఈ గొప్ప పద్యం యొక్క అర్థం ఏంటంటే పాడగా పాడగా గొంతు స్వాధీనమైనట్లే తినగా తినగా చేదు కూర తీయగా అనిపించినట్లే కష్టపడితే సాధించలేని పని ఏదీ లేదు దృఢ సంకల్పంతో సాధన చేస్తే అసాధ్యమైన పనులను కూడా సాధించవచ్చును చూసారా ఎంత మోటివేటెడ్గా ఉందో ఈ పద్యం ఇలాంటి అద్భుతమైన పద్యాలు విని మరణం చేసుకోవడం వల్ల మన జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని చేకూర్చుకోవచ్చురా ఇప్పుడు మరో పద్యం వినండి ఇనుము విరిగెనే ఇనుమారు ముమ్మారు కాల్చి అతుకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి కూర్పవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా ఈ అద్భుతమైన పద్యం అర్థం ఏంటంటే ఇనుప వస్తువు విరిగితే ఒకటికి రెండు మార్ట్లు కాల్చి కరిగించి అతికించవచ్చు కానీ మనస్సు విరిగితే మాత్రం అతకదు అందుకే ఎవరి మనస్సుని ఎన్నడూ నొప్పించకూడదు ఈ పద్యం భావం అద్భుతంగా ఉంది ఇప్పుడు మరో పద్యం వినండి అనుగాని చోట నది కుల మనరాదు నదియు గొదువగాదు కొండ కొంచెమైయుండదా విశ్వదాభిరామ వినురవేమ ఈ మరో గొప్ప పద్యం యొక్క అర్థం ఏంటో తెలుసారా మీకు పెద్ద కొండ కూడా అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది అంత మాత్రం చేత దాని గొప్పతనానికి వచ్చిన లోటేమీ లేదు అలాగే మనిషి అణువు కాని చోట తాను అధుకుడినని అహంకారం చేయకూడదు ఇలాంటి గొప్ప గొప్ప పద్యాలు మనిషి యొక్క శీల నిర్మాణం కోసం పనికొస్తాయి ఇలాంటి పద్యాలను విని నేర్చుకోవడం ద్వారా మనం గొప్ప వ్యక్తులుగా ఎదగవచ్చును ఇప్పుడు మరో బ్రహ్మాండమైనటువంటి పద్యం విందాం ఉప్పు కప్పురంబునొకపోలికనుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవే ఈ పద్యం చదువుతుండగానే మీకు అర్థం ఏంటో బోధపడినట్లుంది అయినా మరొకసారి నేను కూడా ఆ పద్యం యొక్క అర్థాన్ని వివరిస్తాను చూడ్డానికి ఉప్పు పచ్చకర్పూరం ఒకేలా ఉంటాయి నోట్లో వేసుకున్నప్పుడే మాత్రమే వాటి రుచి ఏంటో తెలుస్తుంది అదేవిధంగా పుణ్యాత్ములు పాపాత్ములు పైకి ఒకేలాగా కనిపించినా వారిని గమనించి మనం మసులుకోవాలి అలాగే మరో పద్యం విందాం చెప్పులోన చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అలిత లలిత పదాలతో వాడుక భాషలో ఉన్నటువంటి పదాలను వాడి వేమనగారు రాసినటువంటి ఈ పద్యం అర్థమేంటంటే చెప్పులోపల ఇరుక్కున్న రాయి చెవి చుట్టూ తిరుగుతూ జోరీగా చేసే రోద కాలికి గుచ్చుకున్న ముళ్ళు లాంటివి చిన్నవే అయినా అవి పెట్టే బాధలు గొప్పవి అలాగే ఇంట్లో శాంతి అనేది లేకుండా నిత్యం పోరుంటే ఆ బాధ ఇంత అని చెప్పలేము అది భరించలేనంత బాధగా ఉంటుంది అని భావం చూసారా వేమన మూడు పాదాలు ఒక మకుటంతో రాసిన అద్భుతమైన పద్యం యొక్క అర్థం ఇప్పుడు మరో పద్యం విందా కులములోనొకడు గుణవంతుడుండినాయువాని గుణము చేత మలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఈ సొగసైన పద్యం యొక్క భావం ఏంటంటే ఒక్క గంధపు చెట్టు మలయజం మలయజం అంటే గంధపు చెట్టు దానివల్ల అడవికంతటికి సువాసన వచ్చినట్లు ఒక్క గుణవంతుడి వలన ఆ వంశం మొత్తానికి కీర్తి వస్తుంది అని ఎంత గొప్పగా ఉంది ఇప్పుడు అలాంటి మరో గొప్ప పద్యం విందాం పూజ కన్న నించ బుద్ధి ప్రధానంబు మాట కన్న నించ మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా చాలా చక్కని తెలుగు పదాల్లో రాసిన ఈ పద్యం భావం ఏంటంటే భగవంతుని అందు మనస్సు లగ్నం చేసి పూజ చేయడం ముఖ్యం నామమాత్రపు పూజ చేయడం వల్ల ప్రయోజనం లేదు బుద్ధి నిలకడగా ఉన్న పూజ మాట పైకి కఠినంగా ఉన్న లోపల దయగలిగిన అచంచలమైన మనస్సు అలాగే కులం కన్నా గుణం ప్రధానమైనవి అని ఈ పద్యంలో అంతరార్థం ఇలాంటి మరో అద్భుతమైన వేమన పద్యం విందాం కోపమునను ఘనత పోవును కోపమునను మిగుల కోపమడచెనేని కోర్కెలి విశ్వదాభిరామ వినురవేమ ఎంతో సొగసైన ఈ పద్యం భావం ఏంటంటే కోపిష్టివాడికి అతడు ఎంత గొప్పవాడైనా కీర్తి లభించదు పైగా ఆ కోపం వల్ల కీడు కూడా సంభవిస్తుంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అందరికీ అన్ని కోరికలు తీర్తాయి ఎంత అద్భుతంగా ఉంది భావం ఇలాంటిదే మరో సొగసైన పద్యం విందాం నీళ్ళలోన ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థానబలముగాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఇది చాలా అద్భుతమైన భావగర్భితమైనటువంటి పద్యం ఎంతటి బలవంతుడైనా తన నిలవు దాటితే బలం కోల్పోతాడు నీళ్లల్లో ఉన్నప్పుడు మొసలి ఏనుగునైనా లాగగలుగుతుంది అదే నీటి బయట కుక్కచేత కూడా భంగపడుతుంది ఎంతటి వారైనా తమ స్థాన బలిమిని గ్రహించి అనకువగా ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం బాగుంది కదా ఇప్పుడు మరో పద్యం విందాం పట్టు పట్టరాదు పట్టి పటివిడవరాదు బిగియం బట్టవలేను పటి విడువకున్న పడి మేలు విశ్వదాభిరామ విదురవేమ తెలుగు పదాల సొగసును ఈ పద్యంలో వేమన గారు కూర్చారు ఈ పద్యం ఏదైనా పనిని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పంతో దాన్ని పూర్తి చేయాలి సాధించాలి మధ్యలో విడిచిపెట్టేయకూడదు అని పట్టి విడుటకన్నా పడి చచ్చుటయే మేలు అన్నాడు విమన ఈ పద్యంలో ఎంత అద్భుతంగా రాశాడు ఇలాంటిదే మరో పద్యం విందాం తపులెన్ను వారు తండోపతండు ెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తప్పు చేయని వారు ఎవరు ఉండరు అని గ్రహించి ఇతరులను గేలి చేయడం మానుకోవాలి ఒకవేలు చూపి ఇతరులను తప్పులను ఎత్తి చూపించేవారు కింద నుండి మూడు వేళ్ళు తమకేసి చూపిస్తున్నాయి అని గ్రహించాలి అంటాడు వేమనగారు ఈ పద్యంలో ఇలాంటి అద్భుతమైన భావగర్భితమైన మరో పద్యం విందాం వేరు చేరి చెట్టు చీడపురుగు కుచితుండు చేరి గుణవంతు జరుచురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే చీడ ఆశ్రయం ఇచ్చిన చెట్టు సమూలంగా నాశనమైనట్టే చెడ్డ గులం కలిగిన వారికి ఆశ్రమిస్తే వారికి సర్వనాశనం తప్పదు అందుకే చెడ్డవారిని చేరదీయకండి వారు కూడా చీడపురుగు లాంటి వారే అంటాడు ఈ పద్యంలో ఇలాంటి మరో అద్భుతమైన పద్యం వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ గగానే ముక్తి కలుగబోదు తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ ఎంత సొగసుగా రాశారో ఈ పద్యాన్ని గారు కపటమైన వేషభాషలతో ముక్తి కలగదు భగవంతుడు మోసం చేయలేవు మనస్సుని నిగ్రహించుకోవాలి ఇలాంటి వేషాలతోటి భగవంతుణ్ణి ఎప్పుడు మనం మోసం చేయలేము మనస్సు భగవంతుని మీద లగ్నం చేసి ఆయనను పూజిస్తేనే దేవుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అంటాడు వేమన ఈ పద్యంలో ఇలాంటి మరో పద్యం తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుటనేమి వాడు గిటనేమి పుటలోన చెదలు పుటవా గిటవా విశ్వదాభిరామ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమాజానికి దర్పణం ఈ పద్యం తల్లిదండ్రుల మీద ప్రేమలేని సంతానం ఎందరూ ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పుట్టలోపల చెదలు పుట్టదా గిట్టదా వాటి వల్ల ప్రయోజనం ఏముంటుంది అట్లాగే తల్లిదండ్రుల్ని సాకలేని పుత్రులు ఉండి ఏమీ లేక ఏమి అంటాడు వేమనగారు కఠువుగా ఈ పద్యంలో సుగుణవంతురాలు సుదతి అయి ఉండినా బుద్ధిమంతులగు చు పుత్రులొప్ప స్వర్గమేటికయే సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమ ఎలాంటి సంసారం ఉంటే స్వర్గమయమవుతుందో ఈ పద్యంలో వేమన గారు చెప్తారు గుణవతి అయిన భార్య బుద్ధివంతులైన సంతానం ఉన్నవారికి వేరే స్వర్గం అవసరం లేదు అని ఈ పద్యం ద్వారా వేమన గారు తెలియజెప్పారు మరో బ్రహ్మాండమైన పద్యం వినండి ఇది ఆఖరిది ఇరవయవ పద్యం ఆత్మయన్ని దృష్టి ననువుగాంచి నిశ్చలముగ దృష్టి నిలిపేనే అతడు యనుమాన వేసు విశ్వదాభిరామ వినురవేమా మనస్సులో ఆత్మను అచంచల ఏకాగ్రతతో దర్శిస్తే జీవాత్మ పరమాత్మ ఒకటే అంటున్నాడు వేమన అది సద్గురు కటాక్షం చేత మాత్రమే సాధ్యమవుతుందని పదే పదే చెప్పాడు ఈ పద్యంలో వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంలోనే వేమన తన విశ్వ దృష్టిని చూపించాడు తన పద్యాలలో ఇంత గొప్ప పద్యాలు అందించిన మన వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకొని ఈ పద్యాలని మీరందరూ నేర్చుకొని వాటి భావాన్ని మీ లోపల నిలుపుకొని మీ జీవితాలను సుఖమయం చేసుకోండి ధన్యోస్మి ధన్యవాదములు